ఏమిటైంది? చూస్తున్నాను. ఎవరు చూస్తున్నావు? ఆయన నా జాకెట్ ని నైసుగా నాజూగా రుద్దుతుంటే చూస్తున్నాను. నైస్గా నాజుగా రుద్దుంటే అలా ఊగుతూ చూడాలా? అదా ఇంకేసా రుద్దావు? పెట్టేది ఎక్కాల. ఏమిటది? అదే ఇస్త్రీ పెట్టే. వేడెక్కడ రుద్దులేవా? కట్టండి. ఏ రుద్దినా ఉపయోగం లేదండి. అదే ఏడెక్కిన తర్వాత రుద్దితే చక్కగా అడుగుద్దండి. మనం ఒకసారి సెలవు చేసి వదిలితే 15 రోజుల తర్వాత మనం పేరు చెప్పుకోవాలి. అది మన స్టైల్. అబ్బా ఎంత మంచి స్టైలు. నువ్వు ఎక్కడే ఉన్నావు? పోలపడికి. అమ్మో నా జాకెట్ పాడైతేను. ఏనున్నానుగా. నీకు తెలియదండి, మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తారు. నేనున్నాను చెప్పాగా. పోలపడికి. అబ్బా మీరే మొగుడండి. ఏ నేనేమన్నా చాలా తప్పకుండా ఉమ్మడి మొగుడి దొంగ మొగుడి అనుకున్నావా? మీరు అనుమానం మొగుళ్ళండి. నువ్వు పోతావా పోవా? మీరు రోడ్డు మీద పోయే ప్రతి ఆడదాన్ని చూడొచ్చు, నేను మాత్రం మొగోళ్ళని చూడకూడదు. మొగోళ్ళకు నీతి, ఆడవాళ్ళకు నీతి. ఏటి బాబు ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది. తమ మంచి తిరుగుబోతేటి. నేను తిరుగుబోతుని తాగుబోతునే కాదు, పొగరబోతుని కూడా జాగ్రత్త. రుద్దు పోతులే ఇడిదే. నేతాజు లోనకెళ్ళి చెంబుతో తోగుకుంటారే, ఎంతో దాంతో రుద్దుకుంటాను. నీకెందుకు? ఏమిటండి మీరనేది? అవును, నా కళ్ళతో చూసింది, చెవులతో వినది చెప్పాను. అందుకే కాబోలు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా సమాధానమే చెప్పేవాడు కాదు. ఇప్పుడు వాడి మనసు ఏమిటో తెలిసిందిగా. శాంతిని చేసుకోమని వాళ్ళని ఊరికే సతాయించకు. ఆశపడ్డవన్నీ అవుతాయి ఎట్లండి. ఇదేమిటి ఈ అవతారం ఎత్తావు? ఇవాళ దేవుడు 10 అవతారాలతోనే సరిపెట్టుకున్నాడు. ఈ 37 కుటుంబాలు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనమే మొయ్యాలి గనక రోజుకు 37 అవతారాలు ఈ రతిని ఎత్తక తప్పదు. అయితే నా కోసం కూడా ఒక అవతారం ఎత్తాలను. నీ కోసం అయితే ఏ అవతారమైనా ఎత్తుతాను. మా వదిన నిన్ను ఒకసారి తీసుకురమ్మంది. కొలతలు కావాలట. దేనికి? అదే నీ ఒడ్డు పొడుగు పిలక నడుం అన్ని కొలతలు చూసి నువ్వు నాకు సరిజోడువో కాదో తేల్చేస్తానంది. ఓహో పెళ్లి చూపులా? అవును. అయితే ఇంకే పదండి పదండి, ఒక పని అయిపోయినట్టుంటుంది. కాదు ఇలాగే వస్తావా? లేకపోతే సబ్బుతో ముఖం కడుక్కొని పౌడర్ రాసుకుని రమ్మంటారా? అక్కర్లేదు, ఉంది ప్యాంటు బనీను విప్పి విప్పేసి పుల్లింగంలోంచి స్త్రీలింగంలోకి మారిపోవు. అయ్యో చీర కట్టుకోమంటారా? బాబు నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చీర కట్టుకుని ఎరగను, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. సరే కట్టుకునేవాడిని, నాకు తప్పుతుందా? నేను కడతాను చీర. ప్యాంటు మీద కడతారా? ప్యాంటు ప్యాంటు విప్పను. విప్పకపోతే మన పెళ్లి మరో ఏడాది వాయిదా పడిపోతుంది. వద్దు బాబు వద్దు, నేనే చీర కట్టుకుంటాను. సర్లే నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకుంటావు. డాడీ డాడీ బాబాయ్ ఎవరో ఆంటీని తీసుకొస్తున్నాడు. ఏమోయ్ త్వరగారా, నీ మరిది నా మరదల్ని వెంటబెట్టుకొస్తున్నాడు. వస్తున్నా. ఏమిటి నడక? స్టైల్ మార్చు. ఎలా? ఎలాగా చూడు. రా రజని. వదినా వదినా, ఈ అమ్మాయి రజని. ఏది నాతో పాటు ఇంతకు ముందు వచ్చిందే? పారాన్ని రాయించుకునే వరకు వచ్చి పారిపోతే ఎలా? రా. పాపం చీర కాళ్ళ కట్టుపడి. బావా చీర కాలి కట్టుపడ్డం కాదు, కాలే చీర కట్టుపడి ఉంటుంది. పాపం మా తమ్ముడు వాళ్ళ ఉదయం దగ్గర మార్కులు కొట్టేయడానికి హఠాత్తుగా చీర కట్టి తీసుకొచ్చుకున్నాడు. మమ్మీ ఆంటీ ఏడుస్తుంది. రజని. అరే ఏంటిది? ఊరుకు. నన్ను క్షమించండి. కండవాళ్ళ ఆత్మీయతకు అనురాగాలకు దూరంగా పెరిగిన అనాథని నన్ను నేను రక్షించుకోవడం కోసం మొగరాళ్ళ తలపెరుస్తున్న నేర్చుకున్నదే తప్ప ఆచారాలు సంప్రదాయాలు అలవాటు చేసుకోలేకపోయాను. నాకెవరు చెప్పలేదు, చెప్పడానికి ఎవరు లేరు కూడా. ఊరుకోమ్మా, ఇక నుంచి నువ్వు అనాథం కావు. మా రవీంద్ర కాబోయే భార్యవు, ఈ ఇల్లు నీది, మేమంతా నీ వాళ్ళం. అదేంటి మమ్మీ బాబాయ్ చేసుకునేది శాంతి పిన్ని కదా, ఈ అంటే అంటావే? తప్పమ్మా, ఈ ఆంటీయే బాబాయిని చేసుకునేది. సార్, ఆ లాల్గాడు గోడౌన్ దగ్గరికి లారీలతో బయలుదేరాట. అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ తనే తీసుకెళ్తాడు. అలా జరగడానికి వీల్లేదు. వాడు గోడౌన్ దగ్గర గొడవ మొదలు పెడితే మన పరువు బజారు పాలవుతుంది. పద. ఏమిటాయా వాళ్ళు చేస్తున్న పని? ఏం చేయమంటారండి, అర్జెంట్ గా సామాన్ అంతా డిస్పోజ్ చేయమని ప్రెసిడెంట్ గారే చెప్పారు. ఆయన ఏదో చెప్పారని పట్ట పగలే అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాను బయట తీస్తావా? అలా అయితే మీ సొమ్ము పూర్తి అవటం కాదు, మనందరం జైల్లో ఉంటాం. అది కాదండి, చేస్తున్నది దొంగ వ్యాపారం అయినప్పుడు కొంచెం మెలకుగా ఉండాలయ్యా. మీకు నష్టం రాకుండా, మా పరువు బజారం పడకుండా నేను ఒక పథకం ఇస్తానయ్యా. ఆనంద నిలయం పడిపోయిన స్థలంలో రేపు మేము ఒక 5-స్టార్ హోటల్ కి శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఆహ్వానించబోతున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉందయ్యా, చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్తా విను. రేపటి శంకుస్థాపన సభలోనే మొన్నటి తుఫాను బాధితులకు విరాళాలు ఇస్తున్నాం. ఆ 37 కుటుంబాల వాళ్ళు సకుటుంబంగా అక్కడే ఉంటారు. అదే సమయంలో ఇదే లారీలో నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ని అత్రహస్తంగా అక్కడి నుంచి తరలించాయి. ఓకే. లారీలు వెనక్కి తప్పడా? ఒరే మురళి, ఇదేమిటా ఇక్కడ కూర్చున్నా? నాన్న చదువుకోవద్దంటాడని ఇక్కడ కూర్చున్నానమ్మా. నీ అయ్య లేదురా. గంగమ్మ, ఈరోజు తుఫాన్ బాధితులందరికీ మన పాత బంగ్లా దగ్గర డబ్బులు ఇస్తున్నారు. మా ఆయన పొద్దున్న లేచి అక్కడికి పోడా అనుకున్నాను. అయితే అక్కడికి వెళ్ళి ఉంటాడులే. డబ్బు తీసుకుని ఈ పాటికి తాగి పడిపోయి ఉంటాడు అని. అవునే గంగా, శివయ్యకి తెలియకుండా వాళ్ళు ఇచ్చే డబ్బు దాచిపెట్టి కుర్రాన్ని సరస్వతి విద్యాలయంలో చేర్పించు. బాగా చదువుకుంటాడు. పదగంగమ్మా, మనం వెళ్ళి వెళ్ళండి. నేను మురళి చూసుకుంటాం. అరా తాత, మన ఇద్దరు చదువుకున్నాం. మన వాళ్ళందరూ క్యూలో ఉన్నట్టున్న సింహాచలం. వందే మాతరం బాబాయ్, మురళి, శివయ్య తప్ప మిగతా అంతా వెళ్ళిపోతున్నారమ్మా. ఊరికి అలా తోసుకుంటారట. అలా తోసుకుంటే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళగొడతారా? నిజమే పంతులు గారండి, 2 గంటల గారి నుంచి ప్రెసిడెంట్ గారికి జై కొట్టిస్తున్నారు తప్ప ఇందులో పైసలు ఇచ్చే అవలో జరగటం లేదు. అప్ప ఏమిటయ్యా మీ గొడవ? కాసేపు ప్రెసిడెంట్ గారికి జై అనండి. ఇదిగో శటగోపం గారు, అవతల జనం అంతా పిల్లా జల్లతో ఎండలో మాడిపోతున్నారు. మీ పరిగానే వాళ్ళు రోడ్లు వేయడానికి వెళ్ళాలి. అసలు ఎవరిని మీకు ప్రతినించింది? అయిపోయిందమ్మా, 5 నిమిషాలు వర్జం కదా అని ఆగాం. అలా ఆయన కొబ్బరికాయ కొట్టడం ఏమిటి? ఇలా బాధితులకు విరాళాలు ఇవ్వడం జరిగిపోతుంది. ఇంకా సేపు ఇది గొడవ చేసేట్టుంది. అక్కడ గోడౌన్ దగ్గరికి మనం అస్తాన్ని పిస్తూనే పంపించావు. ఆహా, ఇక్కడ వీళ్ళను అరగంట తాత్సారం చేయిస్తే చాలు, అక్కడ మన పని అయిపోతుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తాత, అమ్మ డబ్బులు తేగానే నన్ను స్కూల్లో చేర్పిస్తావు? తప్పకుండా చేర్పిస్తాను రా. ఆగండి, ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఊరికి నడిబొడ్డునున్న ఈ స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టాలని నేను ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉండగా అర్థంతరంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. వీల్లేదంటానికి నువ్వే పడవయ్యా. ఈ స్థలం గవర్నమెంట్ సొంతం కాదు, మాది. ఇందులో మేము మా ఇష్టం వచ్చినట్టు తైతక్కలు ఆడుకుంటాం. కాదంటానికి నీకు ఏ అధికారం ఉంది? చటగోపం గారు, రూల్స్ తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడకండి. ఈ టౌన్ లో ఏ శంకుస్థాపన జరిగినా మున్సిపల్ ఇంజనీర్ గా నా ఆమోద ముద్ర ఉండాలి. మీ 5-స్టార్ హోటల్ ప్లాన్ నేను అప్రూవ్ చేయలేదు. అంటే నా స్థలంలో వాటర్ ట్యాంక్ కడతావా? అవును. ఊరుమ్మడి సౌఖ్యం కోసం నా ప్రతిపాదన మీరు బలపరచవలసిందే. ప్రైవేట్ హౌస్ని ప్రభుత్వ పరం చేసేయమంటావా? కొత్త విషయం విన్నట్టు విస్తుపోకండి చైర్మన్ గారు. పాత రికార్డులు తిరగేయండి. మీ తాలూకు వాళ్ళ మేడలు కూల్చి రోడ్లు వేయాల్సి వస్తుందని ప్లాన్లే మార్చి ఎన్ని గుడిసెలను మీరు బుల్డోజర్ తో పెకలించి రోడ్లు వేయించారో, అందుకు ఏ ఏ ఫైళ్లు తారుమారు చేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. నువ్వు నిరూపించగలవా? సాక్ష్యాధారాలతో సహా. అది మెజారిటీ వ్యక్తుల నిర్ణయం అయ్యా. ఇలా వ్యక్తులను కొనుక్కోగలిగారు కాబట్టి మీరు ఇన్నాళ్ళు బ్రతకగలిగారు. ఇంతకీ ఇప్పుడు ఏమంటారు? నేను ఇక్కడ ఇలాగే ఉండిపోయాను, కొబ్బరికాయ కొట్టనా వద్దా? మీరు కానివ్వండి సార్. అంతగా అయితే ఈ సంగతి కోర్టులో తేలుతుంది. అంతే అంతే, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఇంజనీరు, నీ స్థాయికి మించిన పనుల్లో తలదూరుస్తున్నావు. నీ ఇంజిన్ కి ట్రబుల్ తెచ్చేస్తాను, జాగ్రత్త. ఇది పెట్రోల్ తో నడిచే ఇంజిన్ కాదు మిస్టర్ కాళేశ్వరరావు ట్రబుల్ ఇవ్వటానికి. ఇది పౌరుషం అనే రక్తంతో నడిచే ఇంజిన్. టేక్ కేర్. బుద్ధి లేదురా నీకు. వాళ్ళు ఖరీదైన వస్తూ జాగ్రత్తగా పట్టుకెళ్ళాలని తెలదు. తీసుకెళ్ళా. ఏమిటిది? ఆగండి. ఒరే అహింసోడా, అక్కడ డబ్బులు ఇస్తా అంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బే? అంటే మీరు చేస్తున్న దొంగ పని బయటపడకూడదని ఇక్కడ ఉన్న మా వాళ్ళని అక్కడికి పంపించారన్నమాట. అవును పంపాం. ఏం చేస్తావు బే? నాకు చేతయింది ఒక్కటే, తప్పు చేసిన వాడిని పోలీసులకు పట్టివ్వడం. నాకు చేతనైంది ఒకటేరా, సాక్ష్యం చెప్పేవాడిని సాగు కట్టడం. నిన్న సాక్ష్యం చెప్తావు. అహింస నీతి అని పిచ్చి కబుర్లు చెప్పే నీలాంటి ముసిల్లాయాలను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. సావరా అహింసరా. రావు గారు, నేను లారీని తీసుకెళ్తాను, మీరు కారులో వచ్చేయండి. పదండి. యాదగిరి గుట్ట కాడ పిల్లో పిల్ల యాదు చెయ్యమంటావా పిల్లో పిల్ల, అందమంత అరగదీసి పిల్లో పిల్ల, గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల, గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో, గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో. యాదగిరి గుట్ట కాడ పిల్లగా పిల్లగా